ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కోదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. మీ ఆత్మను కుమ్మరించండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు తెరవచ్చేయండి. వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం విశ్వాసంతో కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెప్పండి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. మీరు బైబిల్లో చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను వెలిచూపును బట్టి గాక విశ్వాసాన్ని బట్టి నడుచుకుంటాను. వెలిచూపు అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటిని బట్టి కాకుండా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతాను, దాని ప్రకారం నడుచుకుంటాను అని. మీరు బయట పరిస్థితులు, బయట ఇబ్బందులు, మీకున్న ఇబ్బందులు పక్కన పెట్టి దేవుని వాగ్దానాన్ని నమ్మితే, విశ్వాసంతో ముందుకెళ్తే దేవుడు బయట పరిస్థితులను మార్చివేస్తాడు. మనం విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి, గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు. యెషయా గ్రంథం 55:8-12. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నామో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిలినట్లు చేయునో, అలాగే నా నోట నుంచి వచ్చి వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వర్షము మంచు ఆకాశం నుంచి పడి అవి వెనక్కి వెళ్లకుండా భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిలినట్లు చేస్తాయో, అలాగే దేవుని నోట నుంచి వచ్చే వచనం కూడా ఉంటుంది. మరి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, వర్షం వచ్చి వెనక్కి వెళ్తుందా? వెళ్ళదు. అది భూమిని తడుపుతుంది, అది పంట పండేలా చేస్తుంది. అలాగే దేవుని మాట అది నిష్ఫలముగా వెనక్కి మరలకుండా ఏ ఉద్దేశంతో దేవుడు పంపాడో ఆ కార్యాన్ని సఫలము చేస్తుంది. అది దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి. మనం ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మార్కు సువార్త 11:12-14. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నిటికీ నీ పండ్లు ఎవరూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది శిష్యులు వినిరి. జాగ్రత్తగా వినండి, ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్తున్నారు. యేసు ప్రభు ఆకలి కొని ఒక అంజూరపు చెట్టును చూస్తారు. ఆకులు గల అంజూరపు చెట్టు, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఫలాలు లేవు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురుగాక. యేసు ప్రభు అంజూరపు చెట్టుతో మాట్లాడాడు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు ధ్యానించండి. యేసు ప్రభు అంజూరపు చెట్టుతో ఏమన్నారు, ఇక మీద ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురుగాక. శిష్యులు ఆ మాట విన్నారు, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పొద్దున వారు అంటే మరుసటి రోజు తర్వాత వాళ్ళు వస్తూ ఉండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. తర్వాత వస్తుంటే అంజూరపు చెట్టు వేళ్ళు మొదలు ఎండిపోయి ఉంది. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఇలా జరిగిందని యేసు ప్రభువుకి పేతురు గుర్తు చేస్తాడు. గుర్తు చేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి, ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. 22వ వచనం నుంచి, అందుకు యేసు వారితో ఇట్లనేను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్పిన మాట, మీరు కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి హృదయంలో సందేహించకుండా చెప్పింది జరుగుతుందని మీరు నమ్మితే అతడు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మాట యేసు ప్రభు చెప్పాడు.
కొండతో మాట్లాడమని చెప్పి దేవుడు అన్నాడు. అంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే చాలామంది అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు, చాలా పరిస్థితుల్లో ఉంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు వాటితో మాట్లాడండి, ఆ సమస్యతో మాట్లాడండి. కుటుంబంలో, మీ బంధువుల్లో సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మాట్లాడండి. మీరు యేసు నామంలో స్వస్థత పొందుదురుగాక. మీరు విశ్వాసంతో మాట్లాడండి. బైబిల్ ఏం చెప్తుందంటే, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. సమస్య వచ్చేసరికే మనం దేవునిలో బలపడి ఉండాలి. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడిన మాటలు, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ముందే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ముందే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వినుట వలన విశ్వాసం వస్తుంది, ప్రార్థనలో బలపడి ఉండాలి. అప్పుడు సమస్య వస్తే ఏమవుతుంది, నీకు తెలుసు, నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. బలహీనత వచ్చిందనుకో, యేసు నామంలో నేను స్వస్థత పొందుతాను అని నువ్వు మాట్లాడతావు. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది ఉన్నానని నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో అది ఉంది. అలా కాకుండా నువ్వు లోకంలో జీవిస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళవే, లోకంలో జీవిస్తూ లోక విషయాలన్నీ ధ్యానిస్తూ ఉన్నావు, బలహీనత వచ్చింది, నువ్వేం మాట్లాడతా, అమ్మా ఇంకేంటి, ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దో, మొత్తం నీ హృదయం అంతా ఆందోళన, అంతా సమస్య, రకరకాల ప్రయత్నాలు చేస్తావు, చిందర బందర పనులన్నీ చేస్తావు, చర్చికి వచ్చేసి ప్రార్థన చేయండి అంటావు, వీళ్ళు కాకపోతే ఇంకెవరైనా ప్రార్థన చేస్తే తగ్గుద్ది అనుకుంటావు, నీ లోపల మాత్రం ఇది తగ్గదనుకుంటావు. చూసారా, అలా అవిశ్వాసం పనిచేస్తూ ఉంటుంది. మనం సమస్య రాకముందే దేవునిలో బలపడి ఉండాలి. ముందుగానే దేవుని మాటలు ధ్యానించాలి. బైబిల్లో రాయబడి ఉంటుంది, అంత మంచిగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నా ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు మీరు ఎందుకు వినలేదు అని దేవుడు అంటున్నాడు. మీరు అప్పుడు వినలేదు కాబట్టి సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను వినను. అది దేవుడు చెప్పిన మాట. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు జాగ్రత్తగా వినండి, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడుతుంది. మీ హృదయంలో దేవుని మాటలు ఉంటే, విశ్వాసం ఉంటే, మీరు ఆల్రెడీ ప్రార్థన చేసి ఉంటే మీరు సమస్యతో మాట్లాడవచ్చు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బంధకాల్లో ఉంటే మిమ్మల్ని ప్రార్థన సహాయం అడిగితే, యేసు నామంలో నువ్వు బంధకాల నుంచి విడుదల పొందుదువుగాక, మీరు విశ్వాసంతో పలకండి. యేసు ప్రభు చెప్పిన మాట, కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి హృదయంలో సందేహించకుండా చెప్పింది జరుగుద్దని నువ్వు నమ్మితే అది నిశ్చయముగా ఖచ్చితంగా జరుగుతుందని యేసు ప్రభు చెప్పాడు. మీరు యేసు ప్రభు సిలువలో ఏం చేశారో తెలుసా, ఒకసారి జాగ్రత్తగా వినండి, నేను ఆ మూడు విషయాలు చెప్తాను. మన పాపములు, మన దోషములు, మన అతిక్రమములు ఆయన సిలువలో భరించి మనస్థానంలో మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన నీతిని మనకిచ్చాడు. వీఆర్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు ఆయన భరించాడు. ఎక్స్చేంజ్ ఏంటంటే ఆయన నీతిని మనకిచ్చాడు. మనం క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాం, బైబిల్లో రాయబడింది. రెండవది, నిశ్చయముగా ఆయన మన రోగాల్ని భరించాడు. ఆయన మన రోగాల్ని సిలువలో భరించి మనకి స్వస్థత ఇచ్చాడు, ఆయన వెల చెల్లించాడు. దేవుని యొక్క కృప ఏంటంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి మన కోసం ఆయన సిలువలో దరిద్రుడిగా మారాడు. అంటే మన దరిద్రం మొత్తాన్ని ఆయన సిలువలో భరించాడు. ఆయన మనల్ని ధనవంతులుగా చేశాడు, మన కోసం వెల చెల్లించాడు ఆయన. సపోజ్ రేపు ఎవరికైనా బలహీనత వచ్చింది, మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళు ప్రార్థన చేయమన్నారు, మీకు తెలుసు ఒక విషయం, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాం. మీరు హృదయంలో నమ్మి, దేవుడు మన కోసం వెల చెల్లించాలని హృదయంలో నమ్మి, యేసు నామంలో నువ్వు స్వస్థత పొందుదువుగాక అంటే అది పోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు హృదయంలో నమ్మి నోటితో పలికితే అది జరుగుతుందని మీరు నమ్మితే నిశ్చయముగానే చెప్పి బైబిల్లో ఉంది, ఖచ్చితంగా జరుగుతుందన్నారు. యేసు ప్రభు ఖచ్చితంగా జరుగుతుందంటే అది అవుతుందా? ఈ విషయం శిష్యులకు తెలియచేయాలని చెప్పి యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించాడు. అంజూరపు చెట్టుకి ఫలాలు లేవు. ఎందుకు లేవు? అది ఫలాలు వచ్చే టైం కాదు. కానీ యేసు ప్రభు ఎందుకు శపించాడంటే, శిష్యులకు ఒక గొప్ప విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. దేవుడు మనకిప్పుడు తెలియచేస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. మీరు బైబిల్లో వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని ధ్యానిస్తే, మీరు విశ్వాసంతో దేవుని మాటలు వింటుంటే, మీరు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, అది వ్రాయబడిన వాక్యం కదా, దేవుడు మీకు కొన్ని మర్మాలు తెలియచేస్తాడు. ప్రత్యక్షత వస్తుంది, నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతో మీరు మాట్లాడాలి.
మీరు చూడండి 24వ వచనంలో ఉంటుంది, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు నేను అడిగిందలా నేను పొందుకున్నాను, అది చేయడానికి దేవుడు సమర్థుడని నమ్మని మీరు వాటిని మీరు పొందుకుంటారు. మీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడమాకండి. చాలామంది ఏంటంటే ఏవేవో పూర్తిగా తెలియకుండా అవిశ్వాసంతో కొన్ని చేస్తూ ఉంటారు, అవి జరగవు. జరగకపోయేసరికి ఇది ఇంతే ఇది జరగదు అనుకుంటారు. ఎందుకు జరగదు? జరగలేదంటే పొరపాటు ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఉండదు, దేవుని వాక్యంలో ఉండదు. పొరపాటు మనలో ఉంటుంది. ఆ పొరపాటు ఏంటో సరి చేసుకోవాలి, ఎందుకు జరగలేదో తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మాట ఖచ్చితంగా జరుగుతుంది. నీ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఎలా ఉండాలంటే దేవుని దగ్గర పొరపాటు ఉండదు, దేవుని వాక్యంలో పొరపాటు ఉండదు. మనం చెప్పింది జరగలేదు అంటే మనం దేవుని వాక్కును పలకాలి. మనం నోటుకొచ్చింది పలికితే కుదరదు, దేవుడు మనకి బయలుపరిచిందే పలకాలి. నువ్వు ఏదైతే నమ్ముతావో ఏదైతే పలుకుతున్నావో జరగలేదంటే తప్పెవరిది? దేవుని వాక్యంది కాదు, దేవునిది కాదు, మనలో ఏదో పొరపాటు ఉంది. దాన్ని సరిచేసుకుని ఒకవేళ మనకంత విశ్వాసం లేదేమో, మనం నమ్మట్లేదేమో, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మన హృదయం దేవుని మాటలతో నిండబడి ఉంటుంది. మనం అలా దేవుణ్ణి ఎదుగుతూ దేవుని పనికి సపోర్ట్ చేస్తూ అలా ముందుకెళ్తూ ఉంటే దేవుడు మనకు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు. అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి వస్తాం, అప్పుడు నువ్వు పలుకు, ఖచ్చితంగా జరిగిపోతుంది. మన పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అలా ఉండాలి. అంతేగాని నీకు జరగలేదని చెప్పి ఎవరికి జరగదు అని చెప్పి నువ్వు చెప్పకూడదు. దేవుని వాక్యం ఖచ్చితంగా జరుగుతుంది, దేవుడు చెప్పింది జరుగుతుంది. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా అది జరుగుతుంది. మీకు ఇంకా చూపిస్తాను చూడండి, మార్కు సువార్త 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడ, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఇది మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు ఆయన శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం మీద పెద్ద తుఫాను వస్తుంది. వాళ్ళు భయపడిపోయి యేసు ప్రభుని లేపుతారు. ఆయన చేసింది ఏంటో తెలుసా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా. అసలు ఒక్కసారి ఆ మాట విన్నారా? యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? నిశ్శబ్దమై ఊరకుండము అని సముద్రంతో చెప్పాడు. ఆయన చెప్పగానే ఆ తుఫాన్ ఆగిపోయింది. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పగా వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు ప్రభు ఇవన్నీ ఎందుకు చేశాడంటే శిష్యులకు ఒక విషయం ఆయన నేర్పిస్తున్నాడు. మీరు మీ సమస్యలతో మాట్లాడండి, మీరు ఇబ్బందులతో మాట్లాడండి, యేసు నామములో మాట్లాడండి, అవి జరుగుతాయి. ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి హృదయంలో ఏమాత్రం సందేహించకుండా ఉంటే అతను చెప్పినది నిశ్చయముగా జరుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట యేసు నామంలో మీరు పలికి, మీరు హృదయంలో నమ్మి అది జరుగుతుంది, దేవుడు చేస్తాడని నమ్మి మీరు పలికితే అది ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి ఒక మర్మం మీకు చెప్తాను, వినండి. బైబిల్లో ఉన్నది రాయబడిన వాక్యం, రిటర్న్ వర్డ్ అంటాం. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటావో, అలా దేవునితో సహవాసం కలిగి దేవుని పని చేస్తూ లేకపోతే దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తూ దేవుని చిత్తంలో ముందుకెళ్తున్నప్పుడు నువ్వు బైబిల్ ధ్యానిస్తూ ఉంటే లేకపోతే ఇలా విశ్వాసంతో కూడిన వాక్యం వింటూ ఉంటే దేవుడు నీకు కొన్ని రివలేషన్స్, కొంత ప్రత్యక్షత ఇస్తాడు. ఎప్పుడైతే రాయబడిన వాక్యము నీకు ప్రత్యక్షత వచ్చిందో, ప్రత్యక్షత అంటే రేమ అంటారు, రాయబడిన వాక్యము లోగోస్ అన్నమాట, ఆ ప్రత్యక్షత నీకు వచ్చిందో, దేవుడు నీకు ఏదైతే బయలుపరిచాడు అది నీకు ఇచ్చేస్తాడు. దేవుడు నీకు బయలుపరిచింది నువ్వు విశ్వాసంతో పలుకు, అది జరిగిపోద్ది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనలాగే పరిచర్య చేశాడు. మనలాగే అంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను, వినండి.
ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి. అది బైబిల్లో రాయబడిన మాట. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు దాన్ని పక్కన పెట్టి దాసుని రూపం ధరించాడు. అంటే మనలా ఈ భూమి మీదకి వచ్చాడు. మనలా అంటే ఇక్కడ ఇంకొక విషయం, దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము ఎలా ఉన్నాడో అలా వచ్చాడు. మనం అంటే పడిపోయిన స్థితిలో ఉన్నాం. యేసు ప్రభు పడిపోయిన స్థితిలో ఈ లోకానికి రాలా. మొదటి ఆదాము దేవుడు సృజించాడు. కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనిషిలా వచ్చాడు. ఆయన గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే, అదేదనగా దేవుడు నజరైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడైండు ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడుకు మనకి మాదిరి చూపించాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. శిష్యులకు అదే మాట చెప్పారు, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అది దేవుడు చెప్పిన మాట. ఆయన పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి మేలు చేయొచ్చు, అపవాది బంధకాల నుంచి జనాలను విడిపిస్తూ స్వస్థపరుస్తూ సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఒక మనిషిలా భూమి మీద సంచరించాడు, దైవత్వాన్ని పక్కన పెట్టొచ్చాడు. అలా మనిషిలా ఉన్నప్పుడు సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ఒక విషయం బయలుపరిచాడు. ఏంటంటే, నువ్వు మాట్లాడు సముద్రంతో. ఆయన మాట్లాడాడు సముద్రంతో, చెప్పాడు ఆయన నిమ్మళమవునుగాక అని. నిమ్మళమైపోయింది. అది బైబిల్లో ఎందుకుందంటే, మనం కూడా దేవుని మాట విని దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు మనకి బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన మాటలు మనం పలకాలి. యేసు నామంలో నీ సమస్యలతో నువ్వు మాట్లాడాలి. యేసు నామంలో నీకున్న ఇబ్బందులతో నువ్వు మాట్లాడాలి. నువ్వు కట్టకుండా అనేకమైన బిల్స్ ఉన్నాయి అనుకో, నువ్వు మాట్లాడు. నేను చెప్తాను చూడండి, యేసు నామంలో ఈ బిల్స్ అన్నీ కట్టబడునుగాక. జరగదనుకుంటున్నారా? బైబిల్లో ఏముందో తెలుసా? వర్షము మంచు ఆకాశము నుండి వచ్చి వెనక్కి వెళ్లకుండా భూమిని తడిపి విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారము కలుగునట్లు అది చిగురించి ఫలించేటట్లు ఎలా చేస్తాయో, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట అది నిష్ఫలంగా వెనక్కి వెళ్లకుండా తను పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది. దేవుడు నీకు ఒక విషయం బయలుపరిస్తే అది దేవుని మాట. నువ్వు ఆయన నామంలో నువ్వు పలికినప్పుడు ఏమవుతుందంటే జరిగిపోతుంది. సపోజ్ నువ్వు ఆర్థిక సమస్యల్లో భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు దేవుని మాట వింటున్నావు, యథార్థంగా దేవునిలో ఉంటున్నావు, నువ్వు దేవుని పనికి కానుకలు ఇచ్చావు, దశభాగం ఇచ్చావు, దేవుడు నీకు ఒక విషయాన్ని బయలుపరుస్తాడు. యేసు నామంలో ఆ బిల్స్తో మాట్లాడు, అది జరిగిపోద్దని. అప్పుడు నువ్వేం చేయాలి? యేసు నామంలో ఈ బిల్స్ అన్నీ కట్టబడునుగాక. నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో పలికితే, ఏమాత్రం సందేహించకుండా ఉంటే, నువ్వు కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెప్తే అది పడిపోతుంది. ఆ బిల్స్ అన్ని కట్టబడతాయి. దేవుడు ద్వారాలు తెరవ చేస్తాడు. ఆ డబ్బులు వచ్చేలా చేస్తాడు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ జరిగేలా చేస్తాడు. ఎప్పటి నుంచో రావనుకున్న డబ్బులు వచ్చేలా చేస్తాడు. చివరికి ఏంటంటే, ఆ బిల్స్ అన్ని నువ్వు కట్టేస్తావు. జీవము గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మీకు ఇంకా వినిపిస్తాను చూడండి, యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసు ప్రభు చెప్పిన మాట, యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుడు చెప్పిన ప్రతి మాట ఆత్మది. నువ్వు దేవుని మాట పలుకుతుంటే అది ఒక మాట అయిపోద్ది అనుకో, అక్కడ నువ్వు ఆత్మను రిలీజ్ చేస్తున్నావు. కరెక్ట్గా చెప్తాను, వినండి, ఇది నేను ఎక్కడా వినలేదు, దేవుడు నాకు బయలుపరిచింది. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మయి ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుడు, దేవుడు ఆత్మ. ఈ వాక్యము వాక్యముగా ఉన్నంతకాలం ఏం ఉండదు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి ఎదుగుతావో, ఎప్పుడైతే దేవుని మాట వింటున్నావో, దేవుడు నీకు బయలుపరుస్తాడు, దేవుడు నీకు ప్రత్యక్షత ఇస్తాడు. అప్పుడు నువ్వు యేసు నామంలో నువ్వు మాట్లాడితే నీ మాట బయటకు వచ్చి అలా పడిపోదు. నువ్వు మాట్లాడినప్పుడు ఆత్మని రిలీజ్ చేస్తున్నావు, ఆత్మను విడుదల చేస్తున్నావు. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు ఆత్మయి ఉన్నాడు. నువ్వు దేవుని మాట పలికితే దేవుని ఆత్మను నువ్వు రిలీజ్ చేస్తున్నావు. నువ్వు పలికిన తర్వాత అది జీవాన్ని పొందుకుంటుంది వాక్యం. మీకు అర్థమైందా? ఒక్కసారి నేను మళ్ళా చదువుతాను, యోహాను సువార్త 6:63.
ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయ్యున్నవి. దేవుడు మీకేం బయలుపరచడావి పలకండి అంటే మీ మాట ఆత్మ. ఎప్పుడైతే మీరు వాక్యాన్ని పలుకుతారో ఆ వాక్యము జీవాన్ని పొందుకుంటుంది. ఆ వాక్యము ఆత్మ అన్నమాట. దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఆ వాక్యము నిష్ఫలంగా వెనక్కి రాదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కార్యాన్ని నెరవేర్చి మరీ వస్తుంది. దేవుని వాక్కులో అంత శక్తి ఉంది. దేవుడు తన మాట చేత సమస్త సృష్టిని సృజించాడు. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని తన పోలికలో సృజించాడు. తన పోలికలో సృజించి మనం ఆయన మాట విని ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన చెప్పింది చేయాలి. తన పోలికలో సృజించడం అంటే దేవుడు ఆత్మయి ఉన్నాడు. దేవుడు మనల్ని అలాగే సృజించాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. దేవుడు జీవవాయువును ఊదినప్పుడు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, మనిషి ఎలా అయ్యాడంట, స్పీకింగ్ స్పిరిట్. మీరు చూడండి, సృష్టిలో మాట్లాడేది మనమే. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనల్ని తన పోలికలో సృజించాడు కాబట్టి మనం మాట్లాడతాం. మనం వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి కాదు. బైబిల్లో ఉంది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు కాబట్టి మీ నోటితో శాపం పలకవద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మనం ఇష్టం వచ్చినట్లు మాటలను వ్యర్థం పరచడానికి కాదు. మనం దేవుని పోలికలో సృజించబడ్డాం. యేసు నామంలో ఆశీర్వాదాన్ని పలకాలి మనం. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఇన్ని మర్మాలు మనం తెలుసుకుంటాం. మీరు బైబిల్లో మత్తయి సువార్త 18:18-20 ఒకసారి నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 18:18-20. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్పిన మాట. దేవుడు ఒక్కడే నిజం చెప్తాడు. మనుషులు అంత అబద్ధికులే. బైబిల్లో ఉంది అది. నిజం చెప్పేది దేవుడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అపవాది అనేక మంది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. వాళ్ళు సత్యం తెలియకుండా వాళ్ళ నేత్రాలు మూయబడి ఉన్నాయి. వాళ్ళు లోకం మాటలు నమ్ముతున్నారు, లోకం విషయాలు నమ్ముతున్నారు, లోకం మాటలు పలుకుతున్నారు. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నీ హృదయంలో ఏమైతే ఉందో, నీ హృదయంలో ఏం నమ్ముతున్నావో అదే మాట్లాడతావు. నేను చాలామంది క్రైస్తవులు ఇలా అంటాం విన్నాను, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, ఈ పిల్లలు మారరు, ఈ సమస్యలు పోవు అని చాలామంది పలుకుతూ ఉంటారు. నేను అలా పలకను. మీరు వాక్యాన్ని ధ్యానిస్తే ఏం పలుకుతావో తెలుసా? నేను యేసు నామంలో ఆశీర్వదించబడిన వాడిని. బైబిల్లో ఉంది, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, మీలో బలహీనుడు తను బలవంతుడునని పలకవలేనని బైబిల్లో ఉంది. దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళి ఆయన భయంతో మిద్యానీయుల సైన్యానికి భయపడి దాక్కుని గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవుడు ఏమంటాడు, పరాక్రమము గల బలార్జుడా లే అంటాడంతే. మనం దేవుని మాట పలకాలి. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందు అవి బంధిస్తానని చెప్పి దేవుడు చెప్పారు. భూమి మీద వేటిని విప్పుతారో పరలోకమందు నేను వాటిని విప్పుతానని చెప్పాడు. మీరు ఇలా దేవునిలో ఎదుగుతూ దేవునితో సహవాసం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే దేవుడు మీకు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన మాటలు మీరు పలకండి, హృదయంలో నమ్మండి, ఖచ్చితంగా జరిగిపోద్ది. మళ్ళా ఒకసారి నేను రిపీట్ చేస్తాను యేసు ప్రభు చెప్పిన మాట. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి తను ఏమాత్రం సందేహించకుండా ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. యేసు ప్రభు చెప్పాడు. దానికి ప్రాసెస్ కూడా చెప్పాను. మన మాటలు కాదు, దేవుని మాటలు. ఇక్కడ రాయబడిన వాక్యం ఉంది, నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవుని ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు నీకు కొన్ని ప్రత్యక్షత ఇస్తాడు. రేమ, దేవుడు నీకేదైతే బయలుపరిచో అది పలుకు. పలికినప్పుడు జరిగిపోతుంది. నువ్వు పలికిన మాట అది మాట కాదు, ఆత్మ జీవాన్ని పొందుకుంటుంది. ఇది జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాట, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుడు చెప్పిన మాట మాట కాదు, అది ఆత్మ. అది ఆయన పలకంగానే జీవాన్ని పొందుకుంటుంది. అలాగే నువ్వు దేవుడు నీకు బయలుపరిచిన మాట ఆత్మ, నువ్వు పలకంగానే జీవాన్ని పొందుకుంటుంది. నువ్వు పలికిన మాట మాటలా పడిపోదు. అది ఆత్మ అన్నమాట. జీవాన్ని పొందుకుని దేవుడు నీకేదైతే బయలుపరిచాడో ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. బంధకాలు పోతాయి, అడ్డుగోడలు కూలిపోతాయి, ఆర్థిక సమస్యల నుంచి బయటకు వచ్చేస్తావు, స్వస్థత పొందుతావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. బైబిల్లో రాయబడిన మాట చూడండి, సమూయేలు ప్రవక్త
ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకం కాలేదు. సమూయేలు చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదిగాడు, దేవుడంటే గౌరవం, దేవుడికి విలువిచ్చాడు. దేవునిలో ఎదుగుతూ బలపడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం పలుకుతున్నాడు? దేవుని మాట పలుకుతున్నాడు. ఆయన పలికిన ఏ మాట నిష్ఫలమవల, లోకం మాటలు తెలుసుకుంటూ, లోకం విషయాలన్నీ తెలుసుకుంటూ ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడితే జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని మాటలు పలికితే, ఎప్పుడైతే నువ్వు లోతుగా ధ్యానిస్తావో, ఎప్పుడైతే దేవునిలో లోతుగా ఎదుగుతావో, ఇన్ని విషయాలు నీకు తెలుస్తాయి. అప్పుడు నువ్వు పలికితే అది జరుగుతుంది. మళ్ళొకసారి నేను వాక్యం చెప్తాను చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కలవైన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. నువ్వు లోకం మాటలు వినకుండా, లోకం విషయాలు ధ్యానించకుండా, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు దివారాత్రములు నువ్వు ధ్యానిస్తే ఏమవుతుందంటే, నువ్వు నీటి కలవైన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఫలిస్తావు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది, నీకు విశ్వాసం వస్తుంది, దేవుని మార్గంలో నడుచుకుంటావు, నీ హృదయం అంతా దేవుని మాటలతో నిండి ఉంటుంది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏం నమ్ముతున్నావు అదే నువ్వు మాట్లాడతావు. ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి. చాలామంది క్రైస్తవులు చేసే పొరపాటు, లోకం విషయాలు తెలుసుకుని లోకం విషయాల్లో ఆరితేరిపోయి హృదయం అంతా లోకం విషయాలు ఉంటాయి, అపనమ్మకం ఉంటుంది. ఎప్పుడో ఆదివారం వచ్చి కొంతసేపు ప్రార్థన చేస్తే ఏదో జరుగుద్ది అనుకుంటారు, ఎవరో ప్రార్థన చేస్తే ఏదో జరుగుద్ది అనుకుంటారు, వాళ్ళకి ఏం జరగదు. మీకు సొల్యూషన్ చెప్తున్నాను, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. కొంత టైం పడుతుంది, కొంత టైం పట్టినా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఇలా విశ్వాస సంబంధమైన వాక్యాన్ని వినండి. అలా వింటూ వింటూ ఉండగా మీ ఆలోచన మారుతుంది, మీ తలంపులు మారుతాయి, మీలో విశ్వాసం వస్తుంది, దేవుని గురించి అనేకమైన మర్మాలు తెలుసుకుంటారు, మీ హృదయంలో దేవుని వాక్యం ఉంటుంది, మీ హృదయంలో దేవుని మీద నమ్మకం వస్తుంది, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారని మీకు తెలుస్తుంది. ఆ నమ్మకంతో మీరు పలికితే అది జరిగిపోతుంది. ఇది సొల్యూషన్. ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. నేను విశ్వాసంతో దేవుని మాటలు మీ జీవితంలో పలుకుతాను, మీరు ఏకీభవించండి, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక, యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక, యేసు నామంలో మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. దేవుడు ఇలా టీవీ పరిచయం చేయమని నాకు చెప్పాడు. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ నిర్వహించమని చెప్పి దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. మీరు ఆర్థికంగా సహకరించినట్లయితే నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, నేను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా వారి జీవితాలు మారాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి, వాళ్ళ తలంపులు మారాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి. దేవాస్తోత్రం నాయనా, మీరు దాచి ఉంచిన మెలులు ఎంతో గొప్పవి నాయనా. అనేక మంది లోకం విషయాలు తెలుసుకుని లోక జ్ఞానంతో నిండిపోయిన సమస్యలో జీవిస్తున్నారు. వాళ్ళు మీతో సహవాసం కలిగి నాయన మీ మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకొని విశ్వాసంతో పలికినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అలా వారిని మార్చండి, వారి ఆత్మీయతలు తెరువ చేయండి, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.